ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సాయన్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా నల్ల జెండాలు పట్టుకుని బాలంరాయ్ నుండి వివిధ ప్రాంతాల గుండా జూబ్లీ బస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో యాసీన్, అబ్దూ, జంగ్లీరాజు, సత్యనారాయణ గౌడ్, సతీష్, శివ, యాదవ్, జఫర్, అఖిల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Oh,
तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त। టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మరి అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరి ఏదైతే మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రం ముంపై విషము చల్లి మరి మనసులో ఉన్న మాట బయటపెట్టిన మోడీ యొక్క ప్రసంగానికి నిరసంగా ఈరోజు భారీ ఎత్తున మరి నిరసన కార్యక్రమం చేపట్టడం మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగింది. భారీ ఎత్తున ఉదయం నుండి మరి నల్ల జెండాలు నల్ల బ్యాడ్జులు ధరించి వీధి వీధిన ప్రతి వార్డులో పట్ల కూడా భారీ ఎత్తున మన తెలంగాణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొని మరి బీజేపీ పార్టీ యొక్క దిష్టి బొమ్మను కూడా దానం చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు ఇంకా టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఎందుకు ఇంత కోపం? తెలంగాణ రాష్ట్రము దేశంలో అగ్రస్థానం ఉన్నందుక తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూసా మా గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నాయకుడు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నందుకు కోపంతోనా? ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలు ఊరుకునే లేదు. మేము తెలంగాణ ప్రజలు గత 60 సంవత్సరాల నుండి మరి ఆ యొక్క వెదకు గురవుతున్న మరి అనేక రకాలుగా గురవుతున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంను 14 సంవత్సరాల్లో మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు. అయితే మేము ఇంత మంచి పరిపాలన చేసుకుంటే మీకు కన్నుగుట్టింది ఖబర్దార్, బీజేపీ పార్టీ నాయకులారా ఊరుకునేది, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు అవాకులు చెవాకులు మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఊరుకునేది లేదని మీకు ఈ యొక్క ఈరోజు నిరసనగా మీకు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, బీజేపీ నాయకుల దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో బోర్డు 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత ఆధ్వర్యంలో వార్డు నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ బీజేపీ నేతలు తెలంగాణలో తమ ఉనికి చాటుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. నీ బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద మరోసారి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ఆధ్వర్యంలో తెరాస మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కలిసి బోర్డు 3వ వార్డు బాలంరాయి పంపు హౌస్ నుండి 300 బైక్లతో థాడ్ బంద్ బోయినపల్లి డైమండ్ పాయింట్ చౌరస్తా, బోయినపల్లి మార్కెట్ చౌరస్తా, తిరుమలగిరి చౌరస్తా, కార్ఖానా చౌరస్తా మీదుగా జూబ్లీ బస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూబ్లీ బస్ స్టేషన్ కూడలిలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, మార్కెట్ మాజీ చైర్మన్ టింగన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండు యాదవ్, లోకనాథం, మాజీ కోఆప్షన్ సభ్యులు నరసింహ ముదిరాజ్, పిట్ల నగేష్, ముప్పిడి మధుకర్ శ్రీనివాస్, ఉమేష్ కుమార్ ముదిరాజ్, దీనానాథ్ యాదవ్, తేజ్ పాల్ వినోద్, నరసింహారావు, రవికుమార్, కిరణ్, శ్రీహరి, భాస్కర్, ముదిరాజ్, నరసింహ, ఆంజనేయులు, గౌస్ నూర్, పనస సంతోష్, సదానంద్ గౌడ్, మురళీ యాదవ్, నాగినేని సరిత, లతా మహేందర్, సంతోష్ యాదవ్, సుజన్, కర్ణా కుమార్, జోడీ బ్రదర్స్, అజయ్, రాజయ్య, సానాది, శ్రీనివాస్, పెద్దాల నరసింహ, శర్విన్, పనస శ్రీకాంత్, రామ్మోహన్, శ్రీనివాస్, సాయి, ప్రవీణ్ యాదవ్, రాజాసింగ్, విజయ్, టింకు గౌడ్, ఉమాశంకర్, గోపాల్, మునీర్, జబ్బార్, రాకేష్, తౌఫిక్, నాగరాజు, వెంకటేశ్వరరావు, రమేష్ బాబు, కిరణ్ బాలు, యూసఫ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న పార్లమెంట్లో ప్రధాని మోడీ గారు తెలంగాణ చాలా బాగుపడుతుందని తట్టుకోలేక రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి మనం ఏదో బలవంతంగా తెలంగాణ గుంజుకున్నట్టు కరెక్ట్ జరగలేదు విభజన అని చెప్పి వారు కావాలని అక్కసు వెళ్ళిపోచ్చాడు. ఎందుకంటే చాలా చక్కగా కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి పాలనలో చాలా చక్కగా ప్రజలందరూ బాగున్నారు. అనేకమైన ఐటీ కంపెనీలు వచ్చినాయి, అందరికీ నీళ్లు లభిస్తున్నాయి, అందరికీ పెన్షన్లు వస్తున్నాయి, అదేవిధంగా ఎంతోమంది బీదవాళ్ళకి పెన్నులకు కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఏ పండుగ అయినా కానీ రంజాన్ పండుగ, క్రిస్మస్, బోనాలు, అదేవిధంగా బతుకమ్మ పండుగలకు కూడా మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ చాలా మెచ్చుకున్న ప్రభుత్వం ఇది. వాళ్ళు తట్టుకోలేక ఆ యూపీ బీహార్ అక్కడ వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం దొరకలేదని చెప్పి ఆ బాధతోని ఎప్పుడో జరిగిన విభజనను ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మా రాష్ట్ర మా వాజ్పేయి టైంలోనే మంచిగా జరిగింది విభజన. ఉత్తరాఖండ్, అదేవిధంగా జార్ఖండ్ ఈ రాష్ట్రాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజన బాగా జరగలేదు అని చెప్పి తెలంగాణ ఏదో బాగుపడ్డట్లు ఆయన ఎన్నో మెడికల్ షాపులు, మెడికల్ కాలేజీలు ఇచ్చినట్లు పలికాడు. ఆయన వచ్చినప్పటి నుంచి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నాడు. తెలంగాణకు ఎలాంటి సహాయం చేయటం లేదు, అనేకమైన ప్రాజెక్టులు రావడం లేదు. మన ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా కల్పించకుండా కేవలం కేసీఆర్ మీద అక్కస్తోని రాష్ట్రం బాగుపడుతుందన్న అక్కస్తోని ఏదో ఒకటి మాట్లాడి మనల్ని కించపరచుండు తెలంగాణ ప్రజల్లో. మోడీ గారు తప్పకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను మా రాష్ట్రం తరఫున, మా ప్రజల తరపు నుంచి, మా కాన్స్టిట్యూన్సీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మాట్లాడు. ఇవాళ పెద్ద ఎత్తున కంటోన్మెంట్ ప్రాంతం నుంచి మన సాయన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ విధంగా తెలంగాణ మనోభావాలను కించపరిస్తే బాగుండదు అనేసి
बीजेपी की नरेंद्र मोडी गारी जी मुख्य इवा नरेंद्र मोडी गारु निना पार्लमेंट्लो चेप्पारो अभी चाला दुरदृष्टकरम एन्नो एल्लू पोराडी मनम ई तेलंगाणा तेच्चुकुन्नाम इयाला वाला गुजरात राष्ट्रान्नि अधिगमिस्तुंदने अक्कसुतो ई विधंगा आयन विषयं वेल्लगक्कडं निजंगा शोचनीयं इयाला तेलंगाणा प्रजल मनोभावालु देबतीसिन आयन ఐనను ఏ ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. మనం ఇవాల చూస్తున్నాం బడ్జెట్ లో కూడా ఎటువంటి మనకు తెలంగాణకు న్యాయం చేయకుండా ఇంకా పై నుంచి తెలంగాణ బాగుపడుతుంది మనం ఏం చేయకున్నా అనేసి ఈ విధంగా విషయం వెళ్ళగక్కడం నిజంగా బాధాకరం. ఇవాల పెద్ద ఎత్తున దాన్ని చూసి ప్రజలు ప్రతి ఒక్క దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఇవాల ఆయన దిష్టిబొమ్మను దానం చేస్తున్నారంటే దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని कंटोनमेंट बोर्ड कार्यालय में सीएम केसीआर मंत्री केटीआर बोर्ड नॉमिनेटेड सभ्युलु जे रामकृष्ण बानुका मल्लिकार्जुनुलु तीव्रमैन विमर्शलु चेशारु. దూరదృష్టితో రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే దానిని తిరిగి రాయాలని సీఎం కేసీఆర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. బహుశా కేసీఆర్ రాసే రాజ్యాంగంలో దేశ రాజధాని ఫామ్ హౌస్ రెండో క్యాపిటల్ ప్రగతి భవన్ ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణ పాలనా వ్యవస్థలో తండ్రి కొడుకులదే నిర్ణయమని, మిగిలిన మంత్రులకు కేవలం శాఖలు, పోలీస్ కాన్యాయ్, కుర్చీలు, బల్లలు మాత్రమేనని, వారు తిరిగి రావడమేనని, మరి అలాంటి రాజ్యాంగంను కేసీఆర్ తిరిగి రాస్తాడేమోనని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు టోపీ శంకర్, విజయానంద్, భాగ్యలక్ష్మి, కిరణ్ కుమార్, శ్రీకాంత్ ఇతర నేతలు కేసీఆర్ సాహెబ్ కే హిసాబ్ సే ఆజ్ సే ఢిల్లీ క్యాపిటల్ నహీ హై, ఫార్మ్ హౌస్ హీ క్యాపిటల్ హై అప్నా దేశ్ కా. సెకండ్ క్యాపిటల్ జో హై వో ప్రగతి భవన్ హై. ఆజ్ సే జో భీ దేశ్ కా వ్యవహార్ హోగా యహీ సే హోగా. ఔర్ నా జానే పార్లమెంట్ కహాన్ బనాయేంగే సాహెబ్, వో భీ షాయద్ కల్ పర్సో మే బతాయేంగే, వో భీ హమ్ సునేంగే. నామినేటెడ్ గా జే రామకృష్ణ గారిని మళ్ళీ తిరిగి 6 నెలలు పొడిగించడం జరిగింది. దీనికై ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ, ఇటు రాష్ట్ర నాయకత్వానికి కానీ, అదేవిధంగా జిల్లా నాయకత్వానికి కానీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా చక్కగా కమిట్మెంట్గా తనకిచ్చిన బాధ్యత 3 నెలలు పూర్తి చేసుకొని మళ్ళీ తన పనితనాన్ని మెచ్చి మళ్ళీ 6 నెలలు ఇవ్వడం మేమందరికీ కార్యకర్తలు సంతోషిస్తూ ఉన్నాం. క్లాప్స్ కొట్టండి. అయితే ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, ప్రతి బస్సీ కాలనీవాసులందరూ ఉదయం నుండి వచ్చి సన్మానించడము, అదేవిధంగా కార్యకర్తలు కూడా వచ్చి సన్మానించడము మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఈరోజు నుండి 6 నెలలు ఒక యజ్ఞంలా పనిచేస్తాము మేమందరం కూడా. మా బస్సీలల్లో కాలనీలల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి నిత్యము మేము తిరిగి, వీలైతే నామినేటెడ్ మెంబర్ గారిని కూడా తీసుకొని తిరిగి వాళ్ళకున్న సమస్యలన్నీ ప్రతి ఒక్కరిని మేము ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, మంచినీటి విషయం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ప్రతి ఒక్కటి చెత్త విషయంలో కానీ అన్నిటినీ మేము తన దృష్టికి తెస్తాము. ప్రజలు ఏ విధంగా బాధపడుతుందో అవన్నీ మేము నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఉదయము 2 గంటలు పాదయాత్ర చేసి అది మా నామినేటెడ్ సభ్యుల గారికి ఇస్తాము. అదేవిధంగా రాబోయే రోజులలో మాకు పూర్తి నమ్మకం ఉంది, ఒక 30-40 కోట్ల రూపాయల అభివృద్ధి రామకృష్ణ గారు చేస్తారనే నమ్మకం పూర్తిగా ఉంది. ఆ నాయకత్వాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఈ రాబోయే ప్రతి మీటింగ్ల ప్రతి వాళ్లకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు కానీ, వర్క్ ఆర్డర్లు కానీ ఇచ్చి మొత్తం 6 నెలల్లో గత 6 ఏళ్ల నుండి కుంటుపడ్డటువంటి అభివృద్ధిని 6 నెలల్లో రామకృష్ణ ద్వారా మేమంతా కార్యకర్తలం చేస్తామని సవాల్ చెప్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకు ఏ పని ఇచ్చినా తూచా తప్పకుండా కార్యకర్తల్లా మా సీనియారిటీని మేము అన్ని పక్కకు పెట్టి మేము తప్పకుండా మాకు ఇచ్చినటువంటి పనిని రామకృష్ణ గారు ఇచ్చిన, జిల్లా అధ్యక్షులు ఇచ్చిన, రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన అన్నీ మేము తూచా తప్పకుండా చేస్తాము. కంటోన్మెంట్లో ప్రజలందరికీ పూర్తి విశ్వాసం ఇస్తాము. రాబోయే రోజులలో కంటోన్మెంట్లో 8 వార్డులకు గెలిచి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ కనుక డైరెక్ట్ ఉంటే అది కూడా 9 కైవశం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను.
ఈ నెల 12న ప్యాట్ని నాలా అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండటంతో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు బి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాయన్న, పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సరిత కిరణ్, పెంట శ్రీహరి, పిట్ల నగేష్, సదానంద్, సంతోష్, సాయి కిరణ్, రాజు సింగ్, ప్రవీణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూసినట్లయితే అక్కడ చూశారు మీరు, ఏదైతే అన్ని కానల్ ఉన్నాయో అదంతా ఓపెన్ లేకుండా ఒక రెండు మూడు హోల్స్ ద్వారానే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మొత్తం వాటర్ ఆగిపోయి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మాత్రం బయట పైకి వచ్చి రసూల్పుర, బాలమరాయి, అన్నానగర్ ఈ ప్రాంతాల్లో కంప్లీట్గా నీళ్ళు నిలిచిపోయి దుర్గంధం అయిపోయి చాలా కష్టమవుతుంది. దాని గురించి ఆ రోజు ఇక్కడ మేము నిల్చున్నప్పుడు కేటీఆర్ గారు వరద ఏరియాలు చూడడానికి వెళ్తూ వెళ్తూ ఆగి 6 crores ఇస్తానని చెప్పి, ఎందుకైనా మంచిది ఇంకా బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి 10 crores మంజూరైన 12 తారీఖు నాడు ఎల్లుండి కాదు ఇలా 10 9 అంటే 3 రోజుల తర్వాత ఇక్కడనే శంకుస్థాపన చేస్తున్నాడు. అక్కడ కూడా కొన్ని పనులు సరతగ ఏరియాలో కూడా చేస్తున్నాం. మనది ఫస్ట్ చేస్తున్నాం మార్నింగ్ 9, కాబట్టి ఇది తొందరగా పూర్తి చేయాలని చెప్పి మా తరపు నుంచి గౌరవ మంత్రివర్యులను కోరుకున్నాము. ఆయన మన కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి అందరు వస్తారు. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభాకర్ గారు బోర్డు మెంబర్గా, వాళ్ళ అనిత గారు ఉన్నారు, ఈయన కూడా ఒకప్పుడు బోర్డు మెంబర్గా చేశాడు, ఎక్స్ బోర్డు మెంబరే. వాళ్ళు చాలా పోరాడారు, మేమందరం కూడా అది కావాలని చెప్పి అడిగిన తర్వాత అది వచ్చింది. అది పూర్తయితే చాలా బాగుంటుందని చెప్పి మనం ఇస్తాం. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఈ నెల 11వ తేదీన బోర్డు కార్యాలయంలో సీఈఓ అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. జనన మరణ ధృవపత్రాల సమస్యలు, ఇతర అంశాలపై పరిష్కారం చేయనున్నారు. ఈ ప్రజా దర్బార్ విషయంపై బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్ ప్రతాప్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ బోర్డు అధికారులు నిర్వహించనున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై కూడా ఫిర్యాదులను స్వీకరించాలని కోరారు. ఈ స్తంభంలో ఉన్నాడు, వాడు ఒక మోర్ నిండి ఉంటాడు, ఒక మేనల్ పోయినాడు, లైట్ పోయినాడు, వాడు ఈ చావని చెప్పలేడుగా. ఈ ప్రజల్లో పెట్టే చిన్న సమస్యలు తేవాలి, ఇక్కడ ఉంటాయి ఈ ప్రజా దర్బార్లో అన్ని సమస్యలు ఉండాలి. అది ఏముంటుంది అక్కడ, ఒక 3 ఆఫీసర్లు వెళ్తే ఆఫీసర్లు వెళ్తూ సూపెట్టు కూర్చోవాలి, ఒక ఇంజనీర్ ఉన్నాడు, కంట్రోల్ ఇంజనీర్ ఉన్నాడు, స్టాప్ పెరిగింది వచ్చేటప్పుడు ఇంజనీర్ పెట్టుకోవాలి, ఒక టెక్సీ కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని సీఓ ఉన్నా మంచిది, సీఓ బిజీ ఉన్నా డిప్యూషన్ పెట్టి అది పెట్టి అన్ని సమస్యలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చేస్తుంది, సీఓ అన్ని మీద దృష్టి పెట్టిండు, ఇంట్రెస్ట్గా పనిచేస్తుండ్రు. ఇది కూడా పెడితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వార్డు మెంబర్ లేరు, ఇంకో 6 నెలల దాకా ఎలక్షన్ లేవు, మెంబర్లు లేదు పోలేదు లేదు కాబట్టి మీరు ఇంజనీర్ మెంబర్ లేక ఉండి అన్ని సమస్యలని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, బాగుంటుంది. సీఓ దృష్టి పెట్టి ప్రజలు వన్ వీక్ కాదు, నెల 2 మాటలు పెట్టు, 1 మంత్గా పెట్టు, కానీ ఆ సమస్యలన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, చేస్తే బాగుంటుంది. మనకు కూడా తెలిసే సమస్యలన్నీ తెలిస్తే ఇతర సమస్యలు ఉండదు. తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంటులో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డులో మహాత్మా గాంధీ నగర్లో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన తెలపడం జరిగింది. తెల నరసింహ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా గానీ కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ బంగారు తెలంగాణ సాధించే దిశగా ముందుకు వెళుతుండటంతో బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక అబద్దాల మాటలతో మోసపూరిత మాటలు చెబుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోడీ ప్రభుత్వం పడిపోతేనే తెలంగాణకు మేలు జరుగుతుంది, బీజేపీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు గుమ్మడి యాదగిరి, అశోక్ దశరథ్, బలరాం, ఖాసిం, గంగాధర్, యాదగిరి, లింగం, రామలింగప్ప, సాయిలు, రిచర్డ్ రాజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కృషితో రసూల్పుర, నారాయణ, జోపిడి బస్తీవాసుల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు నారాయణ, జోపిడి సంఘం బస్తీని సందర్శించి బస్తీవాసులకు విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు డి శ్రీనివాస్, కుమార్ ముదిరాస్, నరసింహ, జీలని, గఫర్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా కంటోన్మెంట్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్లో కంటోన్మెంట్ శాసనసభ్యులు జి సాయన్న, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఐఏఎస్ కంటోన్మెంట్ సంక్షేమ సంఘం నాయకులతో పాటు వికాస్ మధ్య సభ్యులు పాల్గొన్నారు. గంటసేపు జరిగిన సమావేశంలో వికాస్ మధ్య సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం అంశాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలన్న డిమాండ్ చేయడం జరిగింది. విలీన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆల్ ఇండియా కంటోన్మెంట్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జితేందర్ సురానా పాల్గొన్నారు. వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీనివాస్ మరియు కంటోన్మెంట్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిందేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజనపై పార్లమెంట్లో ప్రధానమంత్రి వ్యాఖ్యలపై సికింద్రాబాద్లోని ఇంజీ రోడ్లో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం, నల్ల జెండాలతో బైక్ ర్యాలీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీ 3 సంవత్సరాలలో తెలంగాణకు ఏం చేశారో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఓడిపోతామని తెలిసి బీజేపీ నేతలు కొత్త నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నేతలు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు శ్రీరామ్నగర్ డబుల్ బెడ్రూమ్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ అభివృద్ధి పనులను బీజేపీ 3వ వార్డు అధ్యక్షులు బి కనకరాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అరుణ్, దళిత మోర్చా అధ్యక్షుడు రమేష్, కొమ్ముల మధు, నరేష్ పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.